హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక డిఫరెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. డిస్కస్ అనేకంటే ఒక డిఫరెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్న వీడియో మాత్రమే అన్యదా భావించకండి. మగవారు కౌంట్ పెంచుకోవడానికి సహజ మార్గాలను ఇందులో మనం తెలుసుకోబోతున్నాం. కారణం, సంతాన సమస్యలతో చాలామంది జంటలు బాధపడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో అయితే ఈ సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పుకోవాలి. మరి దానికి సంబంధించి నిపుణులు చెప్తున్నటువంటి కొన్ని సహజ మార్గాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. సంతాన సమస్యలతో బాధపడుతున్న జంటలు ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరిగిపోయారని చెప్పుకోవాలి. మగవారిలో కనిపించే ఇన్ఫెర్టిలిటీ సమస్యల్లో దాదాపు 90% వరకు స్పర్మ్ కౌంట్ లోపం వల్ల వచ్చేవి. స్పర్మ్ కౌంట్ తగినంతగా లేకపోతే వారు తండ్రి కావడం కష్టమే. అసలు వీర్య కణాలు తగ్గడానికి ఆధునిక జీవన విధానమే కారణం. కొన్ని సాధారణ అలవాట్ల కారణంగా కూడా వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుంది. సంతానం లేకపోవడానికి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం కూడా ఒక కారణం. మగవారిలో సంతాన సాఫల్యత కలగకపోయేందుకు పలు రకాల కారణాలు ఉండొచ్చు. వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండేందుకు, వాటి మొబిలిటీ అంటే వారి యొక్క చలనం తక్కువగా ఉండేందుకు, లేదా అండాన్ని ఫలదీకరించేందుకు శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండొచ్చు. వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధారణత్వాలు, సాధారణ ఆరోగ్యం, జీవన శైలి సంబంధిత అంశాలు కొన్ని రకాల పరిస్థితులకు ఎక్కువగా లోను కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. చాలా వరకు సమస్యలు వీర్యానికి సంబంధించినవే అయి ఉంటాయి. మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా అంటే ఉంది అంటున్నారు నిపుణులు. ఈ సమస్యను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చని చెప్తున్నారు. ఆహారంలో మైక్రో న్యూట్రిషియన్స్ ను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. వైటమిన్ సిఇ, ఫోలేట్ యాసిడ్, జింక్ మొదలైనవి తీసుకోవడం ద్వారా స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. మీ స్పర్మ్ కౌంట్ పెంచుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే వివిధ మార్గాలు, వీర్య కణాల వృద్ధికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి, ఇలాంటివి మీ స్పర్మ్ కౌంట్ సహజంగా పెంచే మార్గాలు. తద్వారా మీ సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడానికి గల కారణాల్లో జింక్ ధాతు లోపం ఒకటి. కాబట్టి జింక్ అధికంగా ఉండే ఆహారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఎక్కువగా ధూమపానం, మద్యపానం చేయడం కూడా మీ స్పర్మ్ కౌంట్ తగ్గడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. మరి స్పర్మ్ కౌంట్ సహజంగా పెంచుకోవాలంటే మద్యం, సిగరెట్లు మానేయాలి. అలాగే బిగుతైన లోదుస్తులు ధరిస్తే కూడా వీర్య కణాలు తగ్గిపోతాయి. బిగుతైన లోదుస్తులు ధరించడం వల్ల వీర్య కణాలు వృద్ధి కాకపోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు లోదుస్తులు వదులుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ముందుగా మీరు స్పర్మ్ కౌంట్ పెంచుకోవాలంటే అధిక బరువు తగ్గించుకోవాలి. అలాగే అలసటను వీలైనంత తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే అలసట కూడా ఆరోగ్యపరంగా చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. ముఖ్యంగా స్ట్రెస్ ను తగ్గించుకోవాలి. స్ట్రెస్ అనేది అనేక ఆరోగ్య సమస్యలతో పాటు స్పర్మ్ కౌంట్ ని కూడా తగ్గిస్తుంది. ఈ కౌంట్ ని పెంచగలిగే వైటమిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది వైటమిన్ బి. వైటమిన్ బి వీటిల్లో లభిస్తుందంటే వెన్న, గుడ్లు, పాలు, మీగడ, బలవర్ధకమైన ధాన్యాలు, బచ్చలి కూర, కాయ ధాన్యాలు, తృణ ధాన్యాలు, గింజ ధాన్యాల్లో వైటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. కాకపోతే జింక్ వీర్య కణాల వృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. ముత్యపు చిప్పలు, నువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, అల్లం, గోధుమ గడ్డి, ఎర్రటి మాంసం, డార్క్ చాక్లెట్, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజల్లో జింక్ సమృద్ధిగా లభిస్తుంది. ఇక కౌంట్ పెంచుకోవడానికి సెలీనియం ఎంతో హెల్ప్ అవుతుంది. నత్త గుల్లలు, కాలేయం, చేప, పొద్దుతిరుగుడు గింజలు, ఎండ్రకాయలు, రొయ్యలు, పీతలు, బియ్యం, గోధుమలు, ఓట్లతో చేసిన ధాన్యాల్లో సెలీనియం ఉంటుంది. ఇప్పటి వరకు కణాల వృద్ధిని పెంచగలిగే వైటమిన్ల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు స్పర్మ్ కౌంట్ పెంచుకునే మార్గాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ కౌంట్ పెంచుకునే మార్గాల్లో ప్రాసెస్ చేసిన అనారోగ్యకరమైన ఆహారపు ఎంపికలతో కౌంట్ తగ్గుతుంది. అందుకే వీటికి వీలైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. వీర్య కణాలు పెంచుకోవాలంటే ఒత్తిడి తగ్గించుకోవాలి. ఈ క్రమంలో ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి యోగా అభ్యాసం చేయడం ఉత్తమం. కంటి నిండా నిద్రపోవాలి. బరువు తగ్గి హార్మోన్లను సమతులం చేయడం, గంటల తరబడి కూర్చోకండి. రక్త ప్రసరణ పెరగడానికి చక్కటి బాడీ మసాజ్ చేయించుకోండి. యోగా అభ్యాసనాలు చేయాలి అని చెప్పుకున్నాం కదా. వాటిలో ఒకటి అగ్నిసారక్రియ, రెండు హలాసనం, మూడు సేతు బంధాసనం, నాలుగు ధనురాసనం, ఐదు అశ్వనీ ముద్ర, ఆరు
భస్త్రిక ప్రాణాయామం చేస్తే ఈ కణాల వృద్ధి అనేవి చక్కగా జరుగుతుంది. మరి చూశారు కదా, కౌంట్ పెంచుకోవడానికి గల మార్గాలు, అలాగే వీర్య కణాల వృద్ధికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి లాంటివి. ఇక మీరు మీ కౌంట్ న్యాచురల్గా పెంచే మార్గాలు ఫాలో అవుతూ మీ యొక్క సంతానోత్పత్తి అవకాశాలను పెంచుకుంటారని ఆశిస్తున్నాం. వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.